మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇంత పెద్ద డ్యామేజ్ జరిగినా ప్రజాధనం వృధా అవుతుంటే ఏం జరగలేదన్నట్లుగా కేటీఆర్ మాట్లాడటం అవివేకమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నష్టమే లేదన్నప్పుడు బ్యారేజ్ పరిశీలనకు వచ్చిన మీడియాను, ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. లోపాలను దాచి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఫైర్ అయ్యారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ప్రాజెక్టు డ్యామేజ్కు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. మేనిగడ్డ పారించిన ప్రాజెక్ట్, మేనిగడ్డ అన్నారం సింధుల ప్రాజెక్టులో ప్రారంభించడం మంత్రుల బృందం వచ్చింది. మనతో పాటుగా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అన్నారు. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మంత్రులంతా కూడా కుంగిపోయినటువంటి ప్రదేశానికి వచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నేరుగా కుంగిపోయినటువంటి ప్రదేశానికి వచ్చి పరిశీలన చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి తప్పకుండా సమస్య ఉంది. ఆ సమస్యను ఆనాటి ప్రభుత్వం చెప్పలేదు, దానికి ప్రజలకు బహిరంగతం చేయలేదు, ఎఫ్ఐఆర్ చేసింది, నివేదిక ఇవ్వలేదు, సాంకేతిక నిపుణులు ఏం చెప్పలేదు. అందుకే ఇప్పుడు మేము ప్రజలకు చెప్పడానికి కొరకు ఇక్కడ ప్రయత్నం చేస్తాం. డ్యామేజ్కి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ అసలు చిన్నపాటి క్రాక్ వస్తేనే ఇంత రాద్దాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలను, అప్పుడు మీరు కూడా రైతులు క్రాక్ను ఎందుకు, వాస్తవికంగా ఇది జరిగిందని ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా మమ్మల్ని విమర్శించే కంటే ఈ ప్రభుత్వం ఉన్న అధికారులతోటి ఇది చిన్నపాటి క్రాకే, ఆందోళన చెందకండి అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా బాబు. బాంబు బ్లాస్టింగ్ జరిగి ఉంటుంది, ఆ తీవ్రవాదుల చర్యలు కేసు పెట్టారు. ఇప్పుడు చూస్తే ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి అపోహ తొలగించలేకపోయారు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. ఇది పరిస్థితి మొత్తానికి ప్రభుత్వం అప్పుడు సరి అయినటువంటి రీతిలో సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టుకు జరిగినటువంటి డ్యామేజ్ని కూడా ప్రజల్లోకి తీసుకురాలేకపోయింది. అందుకోసమే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకోసమే మేము ప్రయత్నిస్తున్నాం. ఆ వాస్తవాలు చేపట్టడంతో పాటు డ్యామేజ్ని నివారించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపడతామని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బిక్షపత్